నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులరా ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది అదేంటంటే అట్రాసిటీస్ అండ్ విమెన్ అంటే వివాహిత స్త్రీల మీద భర్త కానీ భర్త తరఫు బంధువులు అంటే ఇల్లాస్ కానీ తర్వాత ఆడపడుచులు కానీ లేకపోతే మరుదులు కానీ వాళ్ళకి తరఫు ఎవరైనా సరే బంధువులు హెరాస్ చేస్తూ టార్చర్ పెడుతుంటే ఏం చేయాలి ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి దీని గురించి అసలు చట్టాలు ఏమేమి ఉన్నాయి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి దీని గురించి ముందు తెలుసుకుందాం ఫస్ట్ గృహింస చట్టం గురించి తెలుసుకుందాం సపోజ్ ఇంట్లో ఉంటే భర్త హెరాస్ చేస్తూ ఉంటాడు వంటింట్లోకి వెళ్ళొద్దని లేకపోతే సరిగ్గా భోజనాలు పెట్టకుండా లేకపోతే చీటికి మాటికి దుర్భాషలాడుతూ ప్రతి మాటకి తప్పు పడుతూ అదేవిధంగా అత్తగారు మామగారు ఆడపరచుని కూడా అందరూ కలిసి హెరాస్మెంటు టార్చర్ పెడుతూ ఉంటారు అటువంటి స్త్రీకి ఏంటి ఆల్టర్నేటివ్ అంటే ఇట్లా అనుభవిస్తూ ఉండాల్సిందేనా వాళ్ళతో ఫిజికల్గా మెంటల్గా టార్చర్ అనుభవిస్తూ ఉండాల్సిందేనా లేదు ఆ గృహిణికి ఆల్టర్నేటివ్ ఏంటంటే గృహహింస నిరోధక చట్టాన్ని అనుసరించి ఆడు కంప్లైంట్ చేయొచ్చు అటువంటి కంప్లైంట్ ఎక్కడ చేయాలి జనరల్గా ప్రతి జిల్లాలోనే విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లోనే ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అని ఉంటారు ఈ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో వాళ్ళ అథారిటీ వాళ్ళకి మీరు ఫోన్ అయినా చేయొచ్చు ఇన్ రైటింగ్లోనైనా కంప్లైంట్ ఇయ్యొచ్చు సదరు ఆ గృహిణి ఇట్లా నన్ను ఆడుతున్నారు హెరాస్ చేస్తున్నారు ఫిజికల్గా మెంటల్గా టార్చర్ చేస్తున్నారు భోజనాలు పెట్టట్లేదు మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు నన్ను ఇంట్లోంచి పంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పంటే సదరు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆఫీస్ నుంచి వాళ్ళైనా వస్తారు లేకపోతే వాళ్ళు మిమ్మల్ని రమ్మంటారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి ఒక కంప్లైంట్ తయారు చేస్తారు కంప్లైంట్ చేసి ఆ కోర్టు ఆ ఆ మీ ఇల్లు జ్యురిడక్షన్లో ఉండే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ దాఖలు చేయడం జరుగుతుంది దాన్ని డీవీసీ కేసు అని అంటారు ఇక్కడ వేరే క్రిమినల్ కేసుకిను ఈ డివిసికి సంబంధం ఏంటంటే ఏదైనా అగత్యాన్ని ఏదైనా ఇన్సిడెంట్ని ఏదైనా అట్రాసిటీస్ని ఏదైనా దుర్భాషల్ని ఏదైనా హెరాస్మెంట్ని నిషేధించడానికి నిర్బంధించడానికి అది కాక ఆపడానికి ప్రయత్నం చేసే చట్టం ఇది అంటే ఏంటి ఒకవేళ ఇలా చేస్తూ ఉంటే ఫ్యూచర్లో ఇలా చెయ్యొద్దు వార్ని చేస్తూ ఒక ఇంటర్మార్డర్ కూడా ఇచ్చే కెపాసిటీ ఉన్న చట్టం ఇది ఆ కన్సర్న్ మ్యాజిస్ట్రేట్కి మీరు అప్లికేషన్ పెట్టుకుని ఏదైనా ఇంజంచిన ఆర్డర్ ఏంటి అంటే సదరు కోర్టు ఇంజించిన ఆర్డర్ వేరే చట్టం క్రిమినల్ కేసుల్లో ఏంటి అంత ఇన్సిడెంట్ అయ్యాక వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది కానీ గృహహింస నిరోధక చట్టం అలా కాదు మిమ్మల్ని కాపాడడానికి తయారు చేసే చట్టం అనమాట ఈ ఇందులో కాంపన్సేషన్ కూడా అడగచ్చు ఏంటి మిమ్మల్ని మానసికంగా ఫిజికల్గా వీళ్ళు టార్చర్ చేస్తుంటే నా ఇంత అయింది అని చెప్పేసి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఒక కోటి రూపాయలు కూడా అడిగిన కేసులు కూడా ఉన్నాయి అది గ్రోహింస చట్టం ఒకవేళ మీరు మీరు డైరెక్ట్గా మీకు ఒక అనుమానం రావచ్చు నేను ఈ డైరెక్ట్ ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్గా అప్లికేషన్ పెట్టుకోవాలి వాళ్ళు సరిగ్గా మాట్లాడతారో లేదో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంటారో ఉండరో ఇలా ఇన్ని రోజులు నేను కోర్టు ఆఫీస్ చుట్టూ తిరిగితే మరి నా బతికేం కావాలి అంటే మీరు డైరెక్ట్గా కూడా కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు మీరు ముందుగా వెళ్లకుండా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి వెళ్లకుండా మీరు డైరెక్ట్గా కోర్టులో కూడా పిటిషన్ పెట్టచ్చు కోర్టు వారు ఎక్స్పార్టీ ఆర్డర్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కోర్టుని శాటిస్ఫై చేస్తే ఇది గ్రోహింస నిరోధక చట్టం ఇంకొకటి ఒకవేళ మిమ్మల్ని ఈ ఈ పెళ్ళైన స్త్రీని అంటే పెళ్ళైన గృహిణి ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టేసి అకారణంగా భోజనం పెట్టకపోతే అటువంటి స్త్రీ మెయింటెనెన్స్ కేసు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని అనుసరించి మంత్లీ మెయింటెనెన్సు అది కాక తనకి ఆరోగ్యం బాగాలేకపోతే మందుల కోసం తన మైనర్ పిల్లలు ఉంటే వాళ్ళ మెయింటెనెన్స్ కోసం వాళ్ళ చదువుల కోసం భర్త నుంచి మెయింటెనెన్స్ అడిగే అవకాశాలు ఈ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి చెబుతుంది ఇంకొకటి ఇప్పుడు కట్నం వేధింపులు ఉంటాయి హెరాస్మెంట్ చేస్తారు ఫిజికల్గా తర్వాత భౌతిక దాడులు చేస్తారు దుర్భాషలు మీ పెళ్లిలోనూ ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు మీ నాన్నకి చాలా డబ్బులు ఉన్నాయి నీ చెల్లెలకు అక్కకో చాలా డబ్బులు పెట్టారు మీ అన్న తమ్ముడు మా బాగా డబ్బులున్నాయి నాకెందుకు ఇవ్వరు నా ఇంకా మీరు అన్న డబ్బులు ఇవ్వలేదు అని అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది ఇది ఎడిషనల్ డౌరీ హెరాస్మెంట్ కోసం అది క్రిమినల్ కేసు వాళ్ళని పనిష్ చేసే అవకాశాలున్నాయి ఇవి రెండూ కాకుండా ఒకవేళ మీకు విడాకులే శరణ్యం ఇంకా కూర్చుంటే అనుమానపడుతున్నాడు నిలబడితే అనుమానపడుతున్నాడు టార్చర్ చేస్తున్నాడు అకారణంగా తిడుతున్నాడు అకారణంగా మీ బంధువులు తిడుతున్నాడు అకారణంగా మీ తల్లిదండ్రులు తిడుతున్నాడు గడిగడికి ఇంట్లోంచి డబ్బులు తెమ్మంటున్నాడు తర్వాత క్యారెక్టర్ అసాసినేషను ఏదైనా ఫోన్ వస్తే వాడితో నీకు అక్రమ సంబంధం ఉంది ఆఫీసులో వాడితో మాట్లాడితే వీడితో అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఎలిగేషన్స్ పెడుతూ టార్చర్ చేస్తే టార్చర్ క్రిమినల్ క్రుయాలిటీ ఫిజికల్లీ అవ్వచ్చు మెంటల్లీ అవ్వచ్చు ఇలాంటప్పుడు మీరు డైవర్సన్ సరైన అనుకుంటే మీరు క్రుయాలిటీ గ్రౌండ్ మీద థర్ సెక్షన్ థర్టీన్ వన్ వన్ ఏ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుసరించి మీరు మీ దుర్దక్షన్లో ఉన్న కోర్టులో మీరు విడాకులు కేసు క్రియాలిటీ గ్రౌండ్లో విడాకులు వేసుకోవచ్చు అదేవిధంగా మిమ్మల్ని అనవసరంగా ఇంట్లోంచి పంపించేసి ఏ కారణం లేకుండా నెలల తరబడి ఇంటికి రానియకుండా ఉంటే మీరు మీ భర్తతో కలవాలనుకున్నప్పుడు సెక్షన్ నైన్ కాంజుగల్ రైట్స్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి మీకు మీ ఫ్యామిలీ కోర్టు జ్యూ డెక్షన్లో నైన్ పిటిషన్ పెట్టుకుని నా భర్తని డైరెక్షన్ ఇవ్వండి నన్ను ఇంట్లోకి రానివ్వించడానికి నన్ను అవకాశాలు ఇవ్వు అన్నీ చూడమనండి అని చెప్పేసి మీరు ఫ్యామిలీ కోర్టును ఆశించవచ్చు ఇది సెక్షన్ నైన్ కాంజుగల్ రైట్స్ దీనివల్ల మీరు అంతకు ముందులాగా మీ స్త్రీ అబల కాదు ఇప్పుడు ఆదిశక్తి పరాశక్తి మిమ్మల్ని తప్పు పడుతుంటే కూడా మీరు భరించే అవసరం లేదు మీరు ఎదురు తిరగచ్చు అప్పట్లాగా కాకుండా మీరు యాక్టివ్గా ఉండండి మీరు ఒకవేళ ఆ కారణంగా మీ భర్త అసలు కారణం అసలు ఎవరికెవరు హక్కులు ఇచ్చారు తిట్టడానికి కాబట్టి ఏదైనా తిడుతూ ఉంటే కూడా భరించే అవసరం లేదు అలా అని మీ పిల్లల్ని కూడా అనాథ చేయకుండా జాగ్రత్తగా సంసారం చేసుకోండి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యచ్చు విమెన్ చైల్డ్ డెవలప్మెంట్లోని గృహిత్సా చట్టం కింద చేయొచ్చు భర్త వదిలేసి అని అకారణంగా చేస్తే సెక్షన్ నైన్ కాంజిగోల్ రైట్స్ కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుసరించి మీ ఫ్యామిలీ కోర్టులో కాదు కూడదు అనుకుంటే మీకు ఇంకా అతనితోని కలవలేకపోతున్నాము మీ ప్రాణానికి గండ ఉంది ఉంది వాళ్ళు చంపే అవకాశాలు ఉన్నాయి అనుకుంటే మీరు ఫ్యామిలీ కోర్టులో క్రూయాలిటీ గ్రౌండ్ మీద మీరు విడాకులు తీసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్